మాట్లాడతాడు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. పోలీసులు కొంత నిర్బంధం పెడుతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇదే కాదు అంటే ఇప్పుడు మన సంగారెడ్డిలో కూడా చాలా ఇబ్బంది పెట్టినారు, 3-4 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. ఎందుకు సార్ మీరు ఎందుకు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఇప్పుడు కూడా మేము చాలా దూరం కెళ్ళి చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు వచ్చేటువంటి ఆటోలు కానీ స్కూటర్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ చాలా దూరం ఆపుతున్నారు. 3-4 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. రోడ్ షోలో బ్యారికేడ్స్ మధ్యలో బ్లాక్స్ చేశారు. ఈ బ్యారికేడ్స్ లో ఉన్న వాళ్ళు మధ్యలోకి వెళ్ళడానికి లేదు. ఉదాహరణకు ఆ బ్యారికేడ్స్ కి వెళ్ళడానికి వేరే దారి లేదు, ఇటు నుంచే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు ఎవరు కానీ ఇటు నుంచే వెళ్ళాలి. వీళ్ళందరినీ ఇటు నుంచి ఆపినట్లయితే ఆ లోపల మధ్యలో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోలీసు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే డీసీపీ గారితో మాట్లాడాను, కొద్దిగా వారితో చర్చించి సమస్య పరిష్కారం చేస్తారు. రాజనీతి మే సబ్ చల్తా హై, హమ్ ఉస్కా సబ్ కే సంఘర్ష్ కర్కే లడ్కే ఆగే బడ్నా చాహియే. నోటిఫికేషన్ ఆనే కే బాద్ ఫిర్ రాష్ట్రీయ పార్టీ కే ఆదేశ్ పర్ దేశ్ భర్ మే యా హమారా ఎలక్షన్ క్యాంపెయిన్ ఏక్ దిన్ మే షురూ హోగా, వో జో ఆల్ ఇండియా పార్టీ తయ్ కరేగా. కితనే సీట్స్ ఆప్ ఎక్స్పెక్ట్ కర్ రహే సర్? యే బూస్ట్ మెజారిటీ మెజారిటీ సీట్స్ తో ఇదే అందాజా ఏ మెజారిటీ సీట్స్ బోలే నా సర్? తో ఆప్ మాక్సిమం మాక్సిమం డబల్ సీట్స్ రాయింగే లేదు షెడ్యూల్ వస్తుంది. ఈ రోజు సైకిల్ ఇడి రైడ్ చేయండి, రాజకీయ కక్షపాతం పని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అయ్యా కాది. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, కవిత పైన కక్ష సాధింపు చర్య చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది. మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు